చానల్. ఈ రోజు మేము పెద్దం తల్లి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో మా బ్రదర్ వచ్చాడు, తిను చెన్నైలో సత్యభామ అలా చదువుతున్నాడు. హాయ్ గైస్. సో తిను మేమందరం కలిసి అండ్ మా ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు, తను చూపిస్తాను వీడియోలో. సో మేమందరం కలిసి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మీకు ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అంతా కూడా చూపించాలనుకుంటున్నాను. సో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, వీడియో ఎండ్ చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో గాయస్ కంప్లీట్లీ. సో మా తపస్విని కూడా రెడీ చేసేసానండి. రెడీ చేసి దాని థింగ్స్ మాట బ్యాగ్లో అయితే కంపల్సరీ వాటర్ బాటిల్, డైపర్ అండ్ అలాగే టిష్యూస్ ఇవన్నీ కంపల్సరీ పట్టుకెళ్ళాలి బయటకు వెళ్ళామంటే. సో ఆ బ్యాగ్ అయితే క్యారీ చేస్తాను తపస్విది మాట. సో నేనైతే టీవీ ఆఫ్ చేసేసి ఇంకా లాక్ వేసేద్దామని బయటకు వెళ్తున్నాము. ఈ కుక్కమిళ్ళని బాగా అలవాటు అయిపోయిందండి పిల్లలందరికీ, అంటే దానిలో కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది వాళ్ళకి ఇవి అని తెలుస్తుంది. అండ్ రేచెల్ లెర్నింగ్ అని చెప్పేసి ఉంటుంది, అది చూపించండి టోడ్లర్. అంటే 6 మంత్స్ నుంచి చెప్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. సైన్ లాంగ్వేజ్ అది చెప్తుంది, రేచెల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో మనకి డాడీ అని చెప్పడం, వర్డ్స్ కానీ అండ్ బాయ్ చెప్పడం, ఇలాంటివి కొన్ని కొన్ని కిడ్స్కి చెప్పే లాంగ్వేజ్ అంతా కూడా చెప్తుంది ఆ ఛానల్లో, చూడండి. అంటే నాలెడ్జ్ పిల్లలకి సైన్ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడకపోతే అలాగ సైన్ చేతి సైగులతో చెప్తారన్నమాట. సో అది బాగా చెప్తుందంట అందులో. నేను నాకు ఈ మధ్యనే తెలిసింది, 1 ఇయర్ బ్యాక్ తెలిసింది. తపస్వి 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారన్నమాట సైన్ లాంగ్వేజ్లో చెప్పడం. వాళ్ళకి డ్రింకింగ్ కావాల్సే వాటర్ కావాల్సే వాటర్ కావాలని చెప్పడం, అలాగ చిన్న చిన్న సైన్ లాంగ్వేజెస్ అయితే త్వరగా వస్తుంది అన్నమాట పిల్లలకి. ఇప్పటికి నేను పెడుతుంటాను రేచెల్ లెర్నింగ్ అది కూడా. అండ్ అలాగే రైమ్స్ అది కూడా చెప్తుంది తపస్వి, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో ఇవన్నీ కూడా ఒక వీడియో తీయాలనుకుంటున్నాను, తపస్వి వర్డ్స్ కానీ అండ్ అమ్మ అమ్మమ్మ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. అండ్ రైమ్స్ అవి కూడా బాగా చెప్తుంది, అంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 లైన్స్ అలా చెప్తుంది అన్నమాట. అండ్ 1 2 3స్ కూడా 1 2 3 1 చెప్తే 2 3 అలా చెప్పడం అలా చెప్తుంది. సో అదన్నమాట టాపిక్ డైవర్ట్ అయిపోతుంది తపస్వి గురించి చెప్తే. సో మేమైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. కూకట్పల్లి నుంచి పెద్దంతల్లి టెంపుల్కి వెళ్ళాలంటే మధ్యలో అమీర్పేటలో జంక్షన్ దిగాలి. అక్కడ దిగి రెడ్ లైన్ బ్లూ లైన్ ఎక్కాలన్నమాట. సో ఫస్ట్ మేము ఇక్కడ టికెట్ అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. పేటిఎంలో ఉంటుంది అండ్ అలాగే ఫోన్పేలో కూడా ఉంటుంది. అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్ని చేస్తే మనం ఎంతమంది పర్సన్స్ అనేది చెప్తే అది, సో మన డెస్టినేషన్ అది కూడా పెడితే అమౌంట్ అది కూడా అందులోనే వస్తుంది. మనం అలాగా ఫోన్పే ద్వారా టికెట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. తపస్వి ఇక్కడ అందరికీ బాయ్ చెప్తుంది. సో మేము ఇలా వెళ్ళగానే ట్రైన్ అయితే వచ్చేసిందండి మెట్రో మనకి. సో వెంటనే ఇంకా గబగబా ఎక్కేసాము. ఫస్ట్ మార్నింగ్ అస్సలు ఖాళీ ఉండదండి, అలాగా చాలా అంటే ఆఫీస్కి వెళ్ళడం అదంతా ఉంటారు కదా, సో దానివల్ల అసలు ఖాళీ లేదన్నమాట. సో మేమైతే కాసేపు మా తమ్ముడు అన్నాను కదా ఇంకో బ్రదర్ తినేమాట, సో తనే చాలాసేపు ఎత్తుకున్నాడు తపస్విని. అండ్ పిల్లలు ఉంటే వాళ్ళు సీట్ ఇస్తారు కదా, సో నేనైతే తపస్విని పట్టుకొని కూర్చున్నాను, వాళ్ళైతే స్టాండింగ్లోనే ఉన్నారు. సో బిస్కెట్స్ అవి కూడా క్యారీ చేసుకోవాలి పిల్లలతో బయటకు వచ్చినప్పుడు, వాళ్ళకి ఏ టైంలో ఏం అడుగుతారో చెప్పలేము కదా. సో బిస్కెట్ ప్యాకెట్ అది పెడుతుంటాను. సో బిస్కెట్, వాటర్ బాటిల్, మిల్క్ బాటిల్ ఇవన్నీ పెట్టుకోవాలి కంపల్సరీ. సో పెద్దమ్మి టెంపుల్, పెద్దంతల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో. అమ్మవారు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అంటే ఇంతకు ముందు వెళ్ళాను మా హస్బెండ్తో ఇక్కడికి వచ్చిన కొత్తలో వెళ్ళాము, మళ్ళీ వీళ్ళతో వెళ్తున్నాను అనమాట. సో అప్పుడు కొంచెం రష్ ఉండే దసరా టైంలో వెళ్ళాం అన్నమాట. సో వీడియో అయితే తీయలేదు, ఈసారి తీద్దామని చెప్పేసి ఇంకా ప్లానింగ్తో వచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అమీర్పేట మెట్రో స్టేషన్ అండి, అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. మెయిన్ ఏంటంటే అన్నిటికీ జంక్షన్ కాబట్టి అమీర్పేట, ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది. అండ్ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇంకా జనం ఉంటానే ఉంటారు, ఇక్కడే ఫిల్ అయిపోతుంది ట్రైన్ అంతా కూడా. సో ఇక్కడి నుంచి మనం పెద్దంతల్లి టెంపుల్ వెళ్ళాలన్నమాట. సో మన ట్రైన్ కూడా వచ్చేసిందండి. సో కూకట్పల్లి నుంచి పెద్దంతల్లి టెంపుల్కి 45 రూపీస్ అన్నమాట. మనకి డైరెక్ట్ తీసేసుకోవచ్చు, మధ్యలో మనం అమీర్పేటలో కూడా ఎక్కిన దానికి సెపరేట్గా తీయక్కర్లేదు, డైరెక్ట్ తీసుకుంటే మనం వెళ్ళచ్చు. సో పెద్దంతల్లి స్టేషన్ దగ్గర అయితే దిగిపోయామండి. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుంది, పక్క స్ట్రీట్ అన్నమాట. సో నడుచుకొని వెళ్ళిపోవచ్చు అండ్ వచ్చేటప్పుడు కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. బండి మీద అయితే ఇంక చెప్పకర్లేదు, మనం ఎలాగైనా వెళ్ళచ్చు అనుకోండి. అండ్ మెట్రో మీద ఫాస్ట్గా వెళ్ళచ్చు, ట్రాఫిక్ ఉండదు, గొడవ ఇంకా మనం ఫ్రీగా వెళ్ళి రావచ్చు హ్యాపీగా.
అని అని అనిపిస్తుంది. కష్టపడక్కర్లేదు, అంతా బైక్ మీద వెళ్ళకుండా మెట్రో ఎదురు అయితే బెటర్ అన్నమాట. సో స్టే, ఇక్కడ మనం పెద్దంతల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా. సో మనకి జూబ్లీ హిల్స్ ఇటు అది కూడా ఇటు సైడే ఉంటుంది, అంటే చిరంజీవి వాళ్ళ హౌస్ ఇవన్నీ కూడా అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ పెద్దంతల్లి టెంపుల్ చాలా పెద్దదండి అండ్ ఫేమస్ ఒకటి. మనకి హైదరాబాద్కి మెయిన్ ఈవిడే అన్నమాట పెద్దంతల్లి. మనకి గ్రామదేవత అలాగా అంటారు, అలాగ పెద్దంతల్లి టెంపుల్ అమ్మవారు ఇక్కడ ఫేమస్ అన్నమాట. సో చాలా రష్ అయితే ఉన్నారండి. మనకి నార్మల్ డేస్ అయితే పర్వాలేదు అండ్ నేను వచ్చేసి ఫ్రైడే వెళ్ళామన్నమాట. సో ఫ్రైడే కొంచెం జనం అయితే ఉన్నారు. సో కాళ్ళు కడిగేసుకొని మేము కొబ్బరికాయ అవి తీసుకోవడానికి అది వచ్చామన్నమాట. మనకి ఇక్కడే అన్నీ సెట్ అవుతారు అన్నమాట, కొబ్బరికాయ పళ్ళు అండ్ పువ్వులు గాజులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. మేమైతే సెట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి, అంటే లేట్గా వెళ్ళాము. సో దానివల్ల మనకి దర్శనం కూడా లక్కీగా అయింది, ఎందుకంటే 1:00 కల్లా క్లోజ్ చేసేస్తారంట, అంటే మళ్ళీ 3:00 తీస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టే టైం అంట, 12:30 ఆ టైంకి క్లోజ్ చేస్తారంట. సో కరెక్ట్గా ఈరోజు మా లక్కీ వల్ల 1:00 వరకు ఉంచారు. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. సో ఇది ఫస్ట్ మెయిన్ గోపురము అండ్ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఫోన్స్ అవి అలౌ చేస్తారు అండ్ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు, బట్ ఫొటోస్ అవి తీసుకోకూడదు అంటారు. కానీ అంత పెద్దగా ఏం పట్టించుకోవట్లేదండి. సో మొత్తం అంతా కూడా ఎంట్రన్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. అమ్మవారి టెంపుల్ చాలా పెద్దదైతే ఉంటుంది అండ్ ఇక్కడ కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అంటారు. 1 or 2 rupees కాయిన్స్, ఈ కాయిన్స్ పెట్టాలి. 5 rupees కాయిన్ పెడితే నిలబడుతుంది కదా, అది లావుగా ఉంటుంది కాబట్టి. సో అందుకని 1 rupee కాయిన్ పెట్టుకొని మన మనసులో కోరికని కోరుకుని అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెడితే నెరవేరుతుంది అంటారు. సో మేము పెట్టడానికి ట్రై చేసాం కానీ ఈలోపే క్లోజ్ చేసేస్తున్నారు, వెళ్ళిపోమన్నారు, అందుకని పెట్టలేదు అన్నమాట. సో చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది, అవదా అన్నట్టు పరిగెట్టుకుంటా వెళ్ళాము. అండ్ ఇక్కడ ముడుపులు అవి కడతారండి, మనకి బయట అమ్ముతారు అన్నమాట. మనం కోరుకున్న కోరికలు ఇక్కడ ముడుపు కట్టుకుంటారంట. లైట్స్లో చూపించరు అమ్మవారు, దీపం వెలుగులోనే చూపిస్తారు అన్నమాట. అమ్మవారు సింహం మీద కూర్చొని ఉంటారు పెద్దమ్మ తల్లి వచ్చేసి. అండ్ దసరా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ అమ్మవారికి ఇచ్చిన చీరలు అవి ఉంటాయి కదా, చీరలు పాట పాడుతున్నారు అన్నమాట. అంటే 100 rupees అంటే వాల్యూ బట్టి ఆ సారీ ఎంత ఉంటుందో గెస్ చేసి అలాగా చెప్తున్నారు. ఒక్కొక్కరు పాట పాడుకోవచ్చు, మనకి ఏది నచ్చో అది తీసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఒకళ్ళు 200, 500 అంటే రేంజ్ బట్టి పాడుతున్నారు. సారీ కాస్ట్ ఎలా ఉంటుంది అని మనం అంచనా వేసుకొని పాట పాడాలి. ఇక్కడ మనకి తలుపులంలో ఎలాగ మొక్కుకొని కోళ్ళు అవి కోసుకుంటారో ఇక్కడ కూడా అలాగే అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు. ఇక్కడ పక్కన షెడ్స్ అవి ఉన్నాయండి, భోజనాలు అవి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా గుడిని అయితే క్లోజ్ చేసేసారు, నైవేద్యం పెట్టిన తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ 3:00 తీస్తారంట, అప్పటి వరకు దర్శనం ఉండదు. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ముందుగా వెళ్తేనే మంచిది అండ్ ఎర్లీగా బయలుదేరితే ఎక్కువసేపు అక్కడ స్పెండ్ చేయొచ్చు అన్నమాట. మెయిన్ అమ్మవారి దర్శనం అయింది, అదొకటి చాలా హ్యాపీ అన్నమాట. అండ్ భోజనాలు అవి కూడా పెడతారు కదా,
కానీ మాకు దొరకలేదు, మేము లేట్ అయిపోయాము అప్పటికే, అందుకని టికెట్స్ అవి కూడా అయిపోయినాయి. సో ఫైనల్గా మా దర్శనం అదే అయిపోయింది, ఇంకా బయటకు వచ్చేసామంటే ఇక్కడ చాలా పావురాలు అయితే ఉన్నాయి. మా తపస్వి చూడండి దాని రియాక్షన్, అసలు వాటిని చూసి అవాక్ అయిపోతుంది. సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి, నోటిఫికేషన్స్ వస్తాయి చాలా వీడియోస్. ముందు ముందు అసలైన ఈస్ట్ గోదావరి కంటెంట్, సంక్రాంతి కంటెంట్ రాబోతుంది, ఖచ్చితంగా చేసుకోండి. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ. మనకు అదర్ వద్ద మామూలుగా ఉండదు మరి అది.